ఈ ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ఇచ్చాం. ఈ అవిశ్వాస తీర్మానం ఇవ్వటానికి ఏదైతే పార్లమెంటు జరుగుతున్నప్పుడు దేశ సమస్యల మీద డిస్కస్ చేయాలని, ఈ 9 సంవత్సరాలలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలు కూడా ఫెయిల్ అయిందో దాని విషయంలో డిస్కస్ చేయాలని, దాంతోపాటుగా ముఖ్యంగా మణిపూర్లో జరుగుతున్నటువంటి సంఘటనల మీద డిస్కస్ చేయాలని లీడర్స్ మీటింగ్ పెడితే, ఆ లీడర్స్ మీటింగ్ రోజున 19వ తారీఖున మీ ఇష్యూస్ అన్ని కూడా లేవనెత్తాం. మీరు అవకాశం ఇవ్వండి పార్లమెంట్లో వీటి మీద చర్చ చేయటానికని. ఆ తర్వాత అడ్జాయిన్మెంట్ మోషన్స్ కూడా ఇచ్చాం. మీరు మమ్మల్ని అలో చేయండి, అలో చేసి మా అడ్జాయిన్మెంట్ మోషన్స్ని ఆమోదించి పార్లమెంట్లో చర్చకి తావు ఇవ్వండి, చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆ విధంగా కూడా ప్రయత్నం చేసినాం. అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ముందుకు రాకుండా వెనకడుగు వేయటం వల్ల ఇవాళ అవిశ్వాస తీర్మానం ఇచ్చాం. ఈ అవిశ్వాస తీర్మానం ఏదైతే మణిపూర్ ఇష్యూస్తో పాటుగా మిగతా యొక్క ఈ గవర్నమెంట్ ఫెయిల్వర్స్ 9 సంవత్సరాలలో ఎకానమీ విషయంలో కానివ్వండి, అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో కానివ్వండి, మన దేశ భద్రత గురించి చైనా బార్డరు, అదేవిధంగా చూసినట్టయితే పాకిస్తాన్ బార్డర్ ఇష్యూస్ కానివ్వండి, ఈ రైల్వే యాక్సిడెంట్స్ కానివ్వండి, అన్నిటికంటే మరి ముఖ్యంగా మణిపూర్ సంఘటన, ఇది భారతదేశ ప్రజలనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మన యొక్క దేశాన్ని తలదించే విధంగా జరిగినటువంటి ఇష్యూస్ మీద డిస్కస్ చేయాలని చెప్పాం. దానికి వెనకడుగు వేయటం వల్ల ఇవాళ అవిశ్వాస తీర్మానం ఇచ్చాం. అయితే తప్పకుండా కూడా ఈ ప్రభుత్వాన్ని అన్ని విధాలు కూడా రేపు అవిశ్వాస తీర్మానం ఏదైతే ఇచ్చామో సరే టైం ప్రకారం ఎవరిస్తే వారిది ఒకరిది ఆమోదం జరుగుతుంది. దీని విషయంలో మేము తప్పకుండా కూడా దేశంలో మా పార్టీ పేరే భారత రాష్ట్ర సమితి, అంటే భారతదేశంలో జరుగుతున్నటువంటి అన్ని విషయాల్ని కూడా పార్లమెంట్లో లేవనెత్తుతాం. ఇష్యూ బేస్డ్గా తప్పకుండా కూడా ఈ ప్రభుత్వాన్ని వెంటాడుతాం, వేటాడుతాం. తప్పకుండా కూడా దేశ ప్రజల యొక్క బాగోలు గురించి, దేశ ప్రజల యొక్క విషయాల గురించి ఈ పార్లమెంట్లో తప్పకుండా కూడా ప్రస్తావిస్తారు. ఎవడో ఒకటి తలకాయ లేకుండా మాట్లాడుతుంటే ప్రధానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. మాది మా కూటమి బీఆర్ఎస్, మా నాయకుడు కేసీఆర్ గారు. భారత రాష్ట్ర సమితి గురించి ఎన్నోసార్లు చెప్పాం. ఇక ఎవరో ఒకడు ఇటోడు అటు మాట్లాడతాడు, అటోడు ఇటు మాట్లాడతాడు, ఇటోడు అంటాడు నువ్వు అటు అంటాడు, అటోడు అంటాడు నువ్వు ఇటు అంటాడు. అరే నిన్ను అటు కాదు ఇటు కాదు దేశ ప్రజల గురించి అని మేము క్లియర్ చెప్పాం. మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాలా? రైతుల గురించి, పేదల గురించి, బడుగు బలహీన వర్గాల గురించి, యువత గురించి, మహిళల గురించి, రైతు సమస్యల గురించి అని ఇంతకుముందు చాలాసార్లు చెప్పాం. చెప్పేటోళ్ళు చెప్తూనే ఉన్నారు. ఇవాళ మేము ప్రభుత్వం మీద ఇచ్చినామంటేనే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఏ విషయంలో కూడా మేము వెనకాడట్లేదు. అన్ని విషయాలలో కూడా మన రాష్ట్రానికి అన్ని విధాలు నష్టం చేసిన 9 సంవత్సరాలు నష్టం చేశారు, రాష్ట్ర ప్రజలకు నష్టం చేశారు. కానీ ఇవాళ దేశ ప్రజల గురించి ఈ పార్లమెంట్లో తప్పకుండా కూడా అన్ని విషయాలు లేవలెత్తుతాం. 3 రోజుల పాటు విప్పించారు కదా సార్, ఏ విషయాల కోసం విప్పించడం జరిగింది? ఏది వచ్చినా కూడా మేమందరం కూడా రెడీగా ఉన్నాం దాని విషయం. అందుకనే ఖచ్చితంగా కూడా అందరం ఉండాలని చెప్పేసి విప్పివ్వటం జరిగింది. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఏ అంశాలు మీరు బీఆర్ఎస్ ప్రధానంగా ప్రస్తావించబోతోంది? చాలా విషయాలు ఉన్నాయి, మెయిన్గా బర్నింగ్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. దాంతోపాటుగా దేశ సమస్య ఏ విధంగానైతే ఎకానమీ టోటల్గా కొలాప్స్ అయిందో ఇప్పుడు అన్నీ చెప్పాను. రేపు మీరు చర్చ వచ్చినప్పుడు అన్ని విషయాలు కూడా లేవనెత్తుతాం. థ్యాంక్ యూ.